నా పేరు కొత్తి శ్రీనివాస్ సార్. మేము హెల్త్ ఫౌండేషన్ రన్ చేస్తున్నాం. దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే చిన్నపిల్లలకి ఆర్ఫనేజ్, అనాథ పిల్లలకి వెళ్ళి ఏదో ఒకటి సేవలు చేయడం చేస్తున్నాం. ఇవాళ ఏంటంటే మేము ఎప్పుడు ఇంతవరకు వృద్ధాప్య పెద్దవాళ్ళని ఇంత ఏదిగా చూడాలనిపిస్తుంది. ఇవాళ మదర్స్ డే అని చెప్పాలని చెప్పింది కరుణాలయ వాళ్ళు చెప్తే వాళ్ళ ఆధ్వర్యంలో మేము హెల్త్ ఫౌండేషన్ మేము వచ్చి ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం మీరందరిని అమలందరిని చూస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే పిల్లలు వెళ్ళేసి ఇట్లా ఉన్నారా ఇంట్లాగా అని చెప్పాను. అంటే వాళ్ళకి పిల్లలు లేరు అనే లోటు చేయాలని చెప్పని మేము ఈ కార్యక్రమం చేపట్టాము. హెల్త్ ఫౌండేషన్ వారు మా దగ్గరికి వచ్చి మాతృమూర్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ, కుటుంబాలకు దూరమైనటువంటి మమ్మల్ని అందరినీ మరి జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు వారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ తల్లుల దినోత్సవం. ఎందుకంటే స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీని ఈరోజు మరి కొంత నిరాదరణకు గురవుతున్నది అన్నటువంటి వాస్తవము. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని ప్రతి ఒక్క బిడ్డ కూడా తల్లిని గౌరవించాలని, తల్లిని ఆదరించాలని, ఆ తల్లి లేకపోతే మనం లేము అనేది గుర్తుంచుకొని ప్రతి ఒక్క బిడ్డ కూడా తల్లిని దేవతలా భావించి గౌరవించినప్పుడే మన సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఎక్కడ స్త్రీని గౌరవించుతారో అక్కడ మరి దేవతలు దీవించుతారనే సామెత కూడా ఉంది. అదేవిధంగా తల్లుల్ని గౌరవించాలని మరి మాతృమూర్తులుగా మేమందరం కూడా కోరుకునేది అదే. మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా ప్రపంచ తల్లులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఎవరిని పిలవలేదు, ఇక్కడికి వచ్చిన అందరినీ మాత్రం మా ఒక కుటుంబంగా ఏర్పడి ఇదొక కుటుంబం, దేవుడిచ్చిన కుటుంబంగా ఈ కుటుంబ బాధ్యతను మొయ్యమని ఆ దేవుడే నాకు ఆదేశించాడేమో. అందుకే ఈ విధంగా ఈ తల్లులందరూ, నేను కూడా తల్లిని, ఈ తల్లులందరినీ మరి అందరం ఒకే చోట గుండి సాయంత్రం కాగానే మేమందరం ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ మాకున్న దాంట్లో మేము నడుపుతున్నాము. మేము ప్రభుత్వాన్ని అడగట్లేదు, స్పాన్సర్లను అడగట్లేదు, ఎవరి దగ్గర పోయి అడగట్లేదు. మాకు ఇచ్చి ఉన్నంతలోనే మేము తృప్తిగా ఉంటున్నాము, సంతోషంగా ఉంటున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు 28 మంది తల్లులు కానీ తండ్రులు కానీ వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి. ఇంకా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళు తల్లి పోతే మేము ఎంతో ఏడుస్తాము. 3 రోజుల వరకు మా వాళ్ళందరూ బాధపడి మా కుటుంబంలో వెళ్ళిపోయినటువంటి ఆ తల్లి కోసం ఏడుస్తాము, నిత్యం ప్రార్థనలు చేస్తాము. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసి చేతులు మిన్న నినాదం మేము ఇక్కడ పెట్టుకున్నాము. అదేవిధంగా అందరూ కూడా మరి రావాలి ఇక్కడికి వచ్చినటువంటి హెల్ప్ ఫౌండేషన్ వారికి మరి ఒకసారి నా కృతజ్ఞత అభివందనములు. తమ్మిద వచ్చిన అవసరం నాకు 2 రోజులలో ఇక్కడ తీరిపోయింది. ఇక్కడ చాలా వాతావరణం చాలా బాగుంది. మా అమ్మగారు మంచిగా చూస్తున్నందుకు, వాళ్ళు ఒక తల్లి మాదిరిగా ఉండినందుకు నేను ఇక్కడే ఉండిపోయినాను. ఇప్పుడు రమ్మంటే కూడా, పిల్లలు రమ్మంటే కూడా నేను పోతలేను. ఎందుకంటే ఇక్కడ చాలా ఆశ్రయంలో బాగుంది, మాకు అన్ని విధాల మాకు జరుగుతూ ఉంది, జరుగుబాటు జరుగుతుంది. కాబట్టి బట్ట విషయంలో, పొట్ట విషయంలో, ఏ విషయంలో మాకు చింత అనేది లేదు. ఒక బజారుకు పోయి కొనుక్కునే అవసరం లేదు, సరుకులు కొనాలనే ఇది లేదు, డబ్బు లేదని మాకు చింత లేదు. అన్నీ కూడా జరుగుబాటులో ఉన్నాయి. పండు, ఫలము, పలహారం, మిఠాయి, స్వీటు అన్నీ కూడా దొరుకుతున్నాయి. బర్త్డేలకు, పెళ్లి దినాలకు, చావు దినాలకు, జ్ఞాపకార్థ దినాలకు అన్నీ కూడా ఇక్కడ జరుగుబాటు జరుగుతుంది. మీరు ఎట్లా వచ్చినారో అందరు కూడా పార్టీ కూడా